ఓకే ఇది రాసిసి ఇదే రాసి ఏది మార్చబాక ఒరే అట్టెందుకు అట్టెందుకు రాసు తన్నేసుకుంటావు ఎందుకు తన్నేసుకుంటారమ్మా అదే గాని అదే సెకండ్ పోయమ్ అని చెప్పారు అదే ఉంది సెకండ్ పోయమ్ అని ఇదే రేపు స్కూల్లో మేళం లేదు ఎల్లు ఇంటికి వెళ్ళు ఇది రాసా అని చెప్తుంది విజయవాడ ఎలా ఉంది చెప్పు నాసి ఫోన్ చేసి చెప్తాగా అరే నువ్వేం రాసావని స్కూల్ హలో గుడ్ మార్నింగ్ అందరికి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మీరందరూ బాగుండాలని మేమైతే మనస్ఫూర్తిగా కోరుకుంటాం అనమాట సో మీరందరు ఎలా ఉన్నారని నాతో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేసి నాతో షేర్ చేసేసుకోండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అండి ఆది రాది మన ఛానల్ ఫస్ట్ టైం ఎవరైనా చూస్తున్నారా అయితే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి ఆల్ని ఆప్షన్ వస్తుంది దాని మీద ప్రెస్ చేసినట్టే నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది అనమాట సో ఇక్కడ వచ్చేసి మేము మార్నింగ్ మండే రోజు మార్నింగే చేపలు కొనడానికి అనేసి వచ్చాము ఆది నేనైతే దీని చుట్టూ తిరుగుతున్నాడు ఆది ఎక్కడైనా చేపలు కనిపిస్తాయేమో అని చెప్పేసి పాపం ఎక్కడ కనపడలేదండి సో అదనమాట మనం అయితే ఇప్పుడు బ్లాగ్ లోకి అయితే కంటిన్యూ అయిపోదామండి స్కూల్ కంట తరు అహానా రమా కారం తీసుకొని వస్తుందంటలే నాకు వద్దా మామూరికి అయిపోయింది సాయి ఇది మొత్తం స్లేట్ వర్క్ రాసావా హోంవర్క్ మొత్తం స్లేట్ వర్క్ ఏమి ఇవ్వలేదా మొత్తం 6 ఇచ్చారు 5 రాసేసా ఇంకొకటి ఉంది మరి ఇప్పుడే కదా అన్ని అయిపోయినాయి ఆరు ఇచ్చారు ఆరు ఇచ్చావు 5 రాసావు సాయి ఇప్పుడు అడిగితే మొత్తం అయిపోయినాయి అన్నావు కదా అనుకున్నా నేను అది మర్చిపోయినవా అయిపోయినా చెప్పానే మళ్ళీ ఇప్పుడు ఒకటి ఉంది అన్న ఇంకా ఒకటి ఉంది మరి అయిపోయినాయి అన్న 4 అయిపోయింది సో ఇక్కడ వచ్చేసి నేను ఇంకా రమా దగ్గరికి వచ్చాను ఇంట్లో పని అంతా చేసేసుకొని రమా దగ్గరికి వచ్చాను ఎందుకంటే ఆ రోజు మటన్ కర్రీ అండ్ బిర్యానీ చేసింది కదా సో బిర్యానీ మటన్ కర్రీ చేసింది అనమాట సో తన దగ్గర చేసుకుందామని వచ్చాము ఎందుకు రమా దగ్గర చేసుకున్నాము అంటే మా ఇంట్లో అరసలు చేపిస్తుంది అనమాట అమ్మ సో వాళ్ళు సెట్టి గారు పాప మళ్ళీ ఫీల్ అవుతారని చెప్పేసి రమా దగ్గరికి వచ్చాను అనమాట ఇంకా రమా ఉండేసి వాషింగ్ మిషన్లో నేను ఇలా బంతులు వేసాను రాదా ఒకసారి పైన ఆరేసి రమ్మంటే పైకి వచ్చానండి ఆరిద్దామని చెప్పేసి యాజువల్గా వీడియోస్ కోసం అనేసి డ్రెస్సింగ్ టైల్ ఎవరు మార్చారండి నేనైతే అలా మార్చలేదు వీడియోస్ కోసం అనేసి డ్రెస్సింగ్ టైల్ మార్చుకోలేదు వీడియోస్ కోసం అనేసి జీన్స్ ప్యాంట్ షర్ట్లు వేసుకోలేదు మాకు అలవాటు ఉంది కాబట్టి వేసుకున్నాం తప్పితే అంతకు మించి ఏం లేదు వీడియోస్ కోసమే బట్టల స్టైల్ మార్చాలంటే చాలా ఉన్నాయి మా దగ్గర డ్రెస్సెస్ మార్చుకోవడానికి మాకు అంత అవసరం అయితే లేదు ఓకేనా అది గుర్తుపెట్టుకుంటారనేసి అనుకుంటున్నాను నేనైతే ఇక్కడ వచ్చేసి మటన్ తెచ్చామని చెప్పాను కదా సో ఎర్లీ మార్నింగ్ ఫస్ట్ ఫిషెస్ చేపలకు వెళ్ళామన్నమాట సో చేపలకు వెళ్ళి ఇంకా అలాగా నెక్స్ట్ మటన్కి వెళ్ళాము సో మటన్ వెళ్ళేసి 1/2 కిలో మటన్ తెచ్చాము కేజీ చేపలు తెచ్చాము మాది సోమవారం కనుమంచి సో ఇక్కడ వచ్చేసి మా రమా అయితే మటన్ కర్రీ చేస్తుంది అనమాట రమా వచ్చేసి మామూలుగా అన్నము పప్పు సాంబార్ ఇలాంటి వాటికంటే కూడా ఇలాంటి చికెను మటను సూపర్ చేస్తుంది అనమాట సో సండే రోజు రమా వచ్చేసి నాటుకోడి కూర అండ్ బగారా రైస్ చేసింది బట్ మేము తినకూడదు కదా సో అందుకని చెప్పేసి ఈరోజు మటన్ తెప్పించి మటన్ చేస్తుంది అనమాట సో బాగా చేస్తుంది ప్రాసెస్ అంతా అయితే చూపించలేదు కానీ నేను కొద్ది కొద్దిగా బిట్స్ అయితే ఇస్తున్నాను అనమాట సో మా రమా చేసి మటన్ కర్రీ తర్వాత తీస్తే సో ఇక్కడ ఏంటంటే మా రమా వాయిస్ ఓవర్ డైరెక్ట్గా ఇవ్వగాకు ఎందుకంటే రీసౌండ్ వస్తుంది కదా అందుకని చెప్పేసి డైరెక్ట్గా ఇవ్వకు తర్వాత నీది ఆనగా కూర్చొని ఇద్దులే అంటుంది బట్ కాకపోతే సర్లే పని అయిపోతుందని చెప్పేసి నేను ఇక్కడ వాయిస్ ఓవర్ ఇచ్చుకుంటూ వచ్చానమాట తను వచ్చేసి ఫస్ట్ ఆనియన్స్ టమోటా పచ్చిమిర్చి అవన్నీ ఫస్ట్ ఆయిల్లో బాగా మగ్గనిచ్చి తర్వాత మటన్ కర్రీ స్టార్ట్ చేసిందనమాట సో నేను ఎప్పుడు అలా చేయలేదండి మటన్లో అవన్నీ మేము ఎప్పుడు వేసుకోలేదు ఫస్ట్ టైం మా రమా చేస్తుంటే నేను కూడా చూశాను అండ్ నెక్స్ట్ వచ్చేసి అందులో మళ్ళీ వచ్చేసి యాలక్కాయలు ఇది చెక్క మగ్గ ఉంటుంది చూసారా చెక్క ఇంకోటి ఏదో వేసిందండి ఆ మూడు వేసి
దంచింది అనమాట. దంచిపించి నెక్స్ట్ అందు కర్రీలో వేసింది, అందువల్ల టేస్ట్ వచ్చిందేమో అని నేను అనుకుంటున్నాను. సో అదనమాట, ఇక్కడైతే ఇంకా రమ వంట చేసేస్తుంటే నేను చూస్తూ ఉన్నాను ఎలా చేస్తుంది అనేసి. మటన్ కర్రీ మేము ఎప్పుడు ఇలా చేయలేదు కదా, సో తను చేస్తుంది అనేసి నేను చూస్తూ ఉన్నాను అనమాట. అది మ్యాటర్ అయితే సో వీడియోస్ కోసమే బట్టలు ఎవరు చేంజ్ చేసుకోరండి, అలా ఎలా జరుగుతుంది అనుకుంటున్నారు. అంత స్టైల్ అంత ఎచ్చులు పడే వాళ్ళం అయితే మేము ఫస్ట్ నుంచే ఉంటామన్నమాట, అంతే స్టైల్గా. మాకు అలా అవసరం లేదు, కాకపోతే ఏంటంటే సమయాన్ని బట్టి వేసుకుంటారు కానీ బట్టలు ఎప్పుడు పడితే అప్పుడు వేసుకోరు కదా. చాలా లాస్ట్ బ్లాగ్లోనే ఎప్పుడో సంథింగ్ భలే అనుకుంటున్నారు, అది కూడా ఇద్దరే, ఇంకే వాళ్ళకు అదే పనిలాగా ఉంది మేబీ. సర్లే డోంట్ వారీ అని చెప్పేసి నేను వదిలేసాను అనమాట. అలాంటి వాళ్ళు ఉంటారు ఎక్కడో చోట, అందుకనేసి నేను కామ్ అయిపోయాను అనమాట. దాని కింద ఎవరు కామెంట్ చేసినా మళ్ళీ వాళ్ళకు రిటర్న్ సమాధానం చాలా వెట్కారంగా చెప్తున్నారు. సో అలాంటి వాళ్ళని మనం లైట్ తీసుకోవాల్సిందే అని చెప్పేసి నేను లైట్ తీసేసుకున్నాను. ఇంకా నెక్స్ట్ వచ్చేసి బిర్యానీకి అనేసి ప్రిపేర్ చేస్తున్నాను అనమాట. సో బిర్యానీ అయితే ఇలా చేస్తుంది రమా, ఇలా చేస్తుంది, నేనైతే ఇలా చేయనండి. మేము ఆనియన్స్ని ఫస్ట్ రోస్ట్గా నేను డీప్ ఫ్రై చేస్తాను, బట్ కాకపోతే ఈసారి ఇక్కడ రమా ముందే డీప్ ఫ్రై చేసేసింది అనమాట. ఇక్కడ వచ్చేసి ఫైనల్గా అయితే మనకు మటన్ కర్రీ అనేది రెడీ అయిపోయింది కదా. సో టేస్ట్ అయితే సూపర్ ఉంది అనమాట. సో ప్రాసెస్ అంతా చూపించేదాన్ని, బట్ కాకపోతే ఎందుకులే అని చూపించలేదు. టేస్ట్ అయితే సూపర్ అంటే సూపర్ ఉందండి, చాలా బాగా చేసేది మటన్ కర్రీ. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇంకా మనకు బిర్యానీ కూడా రెడీ అయిపోయింది అనమాట. సో బిర్యానీ ఇంకా అవన్నీ చేసేసుకొని ఇంకా అలా అలా కూర్చునేసి మేము ఇక్కడే తిన్నాం రమా దగ్గరే. సో ఫైనల్గా అయితే బిర్యానీ కూడా రెడీ అయిపోయింది. ఎలా ఉంది, బాగుంది కదా. సో నాకైతే తింటేనే నాకు తెలిసింది కాబట్టి, సో మీకు తినలేదు కాబట్టి మీకు తెలియదు టేస్ట్ ఎలా ఉంది ఏంటి అనేది. టేస్ట్ అయితే సూపర్ ఉందన్నమాట. ఇంకా ఇక్కడ వచ్చేసి ఏంటంటే నేను అమ్మ కోసం అనేసి బాక్స్ పెడుతున్నాను. అమ్మని ఇక్కడికి రమ్మని అంటే అమ్మ రాలేదండి, ఎందుకంటే ఇంట్లో అరసలు చేపిస్తుంది అనమాట. సో ఆవిడ ఉంది కదా, ఆమెను పెట్టుకొని ఇక్కడికి ఎలా వస్తుంది అనేసి రాలేదు. మేము అక్కడికి వెళ్ళి తినలేము, వాళ్ళు సెట్టి గారు సో ఫీల్ అవుతారు. లాస్ట్ అమ్మ మేము కనుమ పండుగ రోజు వచ్చి చేయమంటేనే మీరు ముక్కలు తింటారమ్మా నేను రాను అనిందంట. సర్లే అని చెప్పేసి మళ్ళీ ఎలా అని చెప్పేసి వదిలేసామా. అమ్మ కూడా తినేసరికి 4 అయిందండి, వాళ్ళు వెళ్ళేసరికి 4 అయిందనమాట. ఆ టైంలో తినింది అమ్మ కూడా, సర్లే అని చెప్పేసాం. సో ఫైనల్గా అయితే మా డిష్ అనేది రెడీ అయిపోయింది, బిర్యానీ మటన్ కర్రీ అండ్ ఫిష్ ఫ్రై, చాలా బాగుంది కదా. సో అదనమాట మ్యాటర్ అయితే ఎమ్మీగా ఉందనమాట. మధ్యలో వచ్చేసి థమ్స్ గ్లాస్ పెడుతున్నా అనమాట, ఎందుకంటే అది పెట్టు పెట్టు ఏంటంటే పెట్టానా రమ అరుస్తుంది అనమాట, దిష్టి తగులుతుంది తీస్తారా లేదా అని చెప్పేసి అరుస్తూ ఉంది. సో ఫైనల్గా అయితే ఇది మా డిష్ అనేది చాలా అంటే చాలా బాగుంది. మేము మండే రోజు భోగి కనుమ చేసుకున్నా కానీ సూపర్ చేసేసుకున్నాం అనమాట. సో మా ఇంట్లో కనుమ పండుగ అయితే మండే రోజు ఇలా జరుపుకుందాం, ఓకేనా. ఓకే అండి, అందరికి కూడా మళ్ళీ మరొకసారి హ్యాపీ కనుమ శుభాకాంక్షలు మీ అందరికి కూడా. ఓకే, ఇంకా ఇక్కడైతే మా గోల మా అల్లరి అంతా ఇంత కాదు, అసలు మా తరుణ అయితే ఫిష్ ఫ్రై అండి, అసలు ముక్కలు తీయకుండా తినేస్తున్నాడు అనమాట. ముక్కలు కదా అందులో ముళ్ళులు ఉంటాయి కదా, సో ముళ్ళులు తీయకుండా తినేస్తున్నాడు అసలు మా తరుణ అయితే. పెట్టుకుంటున్నాడు నమ్మలే, అసలు ముళ్ళు గుచ్చుకుంటాయి అంటే అసలు వినలేదండి. అట్టెందుకు రాసు, తన్నేసుకుంటావు అదే కానీ. అదే సెకండ్ పోయం అని చెప్పారు, అదే ఉంది సెకండ్ పోయం అని. రేపు స్కూల్లో మేళం లేదు, ఎల్లు ఇంటికి వెళ్ళు, ఇది రాసావు అని చెప్తుంది. చెప్పు రాసి ఫోన్ చేసి చెప్తావా, అరే నువ్వేం రాసావు. ఇక్కడ వచ్చేసి నేను ఏంటంటే అమ్మ క్యారీ చేద్దామని వచ్చాను అనమాట. నేను బాక్స్ ఇవ్వడానికి వచ్చేసరికి అరసలు అనేది రెడీ చేస్తున్నారండి. అసలు వేడి వేడిగా మీరు తింటే ఎంత బాగున్నాయంటే అంత బాగున్నాయి అనమాట అరసలు. ఫెస్టివల్కి మీరేం చేశారు అనేది నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి నాతో షేర్ చేసేసుకోండి, ఓకేనా. సో ఇక్కడ వచ్చేసి మా అమ్మ అయితే అరసలు చేపిస్తున్నారనమాట. సో పాకం పడితే విడిగా వాళ్ళు కేజీకి సేరుకు 50 రూపాయలు తీసుకుంటారంట అండి. సో ఆ పని లేకుండా మా అమ్మ తెలిసిన ఆంటీ ఉంటే ఆ ఆంటీ దగ్గర పట్టించింది అనమాట. చూడు ఇప్పుడైనా చూసి ఈ తాబడికి నేర్చుకో. నాకు రాదని చెప్ప, మాకు నాకు వస్తుంది, నా చేతులు నా కాళ్ళు పని చేయక అద్దా చేసి చేసి రెక్కలు పోతున్నాయి. ఏం చేస్తామా,
వాళ్ళ కోసం చేస్తున్నాను అనుకుంటారా, నా కోసమే చేసుకుంటున్నా. మేము అట్టల్లా నేను నీకు రాదేమో నేర్చుకోమని చెప్పిన, మా అత్త నేర్పిస్తా మన చూపిస్తా అమ్మ ఈ తాపు నేను ఈ తాపు నువ్వు చేసుకుందిలే అన్నది. అబ్బే మా అమ్మ చేయమనే అంటాం కానీ మా అమ్మ పనికి మా అమ్మకి సెట్ అవుదని మేము ముందు వద్దంటాం అన్నమాట చేసుకుంటామన్నా కూడా. ఎందుకంటే మేము అంత కష్టపడి మళ్ళీ చేసుకోవాలంటే విసుగా అండి. ఏముంది ఒక రెండు నెలలు పెట్టుకోండి, ఏముంది ఒక రెండు నెలలు పెట్టుకొని వచ్చుకుందాంలే అంటాం మేమే తెలిసిన. ఆడ మా అత్త ఏంటంటే తిని అదంతా కప్పిండి చనిపోయాను. నిన్నైతే ఇంకా లూజ్ లూజ్గా ఉంది. రోజు ఎక్కువ అయిపోయింది నువ్వు లా అయిపోయి వస్తుంది ఇష్టం వచ్చినట్టు. నూనె ఉంటే అడుగు నర్సి కూడా ఉంటుంది నూనె. సో ఫైనల్గా అయితే అరిసెలు అయితే రెడీ అయిపోయి చూసారా ఎన్ని అరిసెలు అయినాయో. మేము రెండు సేర్లు పంపించాం అనమాట ఆ అరిసెలు అయితే. సో ఎందుకంటే రమాకు ఒక సేరు నాకు ఒక సేరు, అంటే నాకంటే నాకు కాదండి మా అమ్మకి రమాకు అనమాట సేర్ అనేసి వేపించింది. బట్ అందులో అమ్మ వచ్చేసి నాకు సగం ఇస్తే నేను ఆది తోటి పంపించాను ఊరికి కూడా మొన్న. సో అలా జరిగిపోయింది అనమాట మా అయితే. ఇంకా ఇక్కడ ఏంటంటే నెక్స్ట్ ఫైనల్ అయితే చెక్కలు చేద్దామని చెప్పేసి ప్రిపేర్ చేస్తున్నాం అనమాట. సో చెక్కలు అండ్ అరిసెలు చేసాం మేమైతే ఫెస్టివల్కి. సో ఇంకా వచ్చేసి నేనైతే అరిసెలు అండ్ చెక్కలు చేసామన్నమాట ఫెస్టివల్కి. సో మా పిండి వంటలు అయితే యూజ్ చేసేసామండి. మీరందరూ ఏం చేశారు పిండి వంటలు అనేది నాతో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి నాతో షేర్ చేసేసుకోండి ఓకేనా. అండ్ ఇంకా వచ్చేసి బంగారాజు మూవీకి వెళ్ళాలని చెప్పాను కదా. సో బంగారాజు మూవీ అయితే ఎక్సలెంట్ ఎక్సలెంట్ ఎక్సలెంట్గా సూపర్ ఉందన్నమాట మూవీ అయితే. అసలు ఫస్ట్ దానికంటే సెకండ్ బంగారాజు మూవీ అయితే సూపర్ ఉందండి. ఒకవేళ ఎవరైనా వెళ్ళలేదంటే కనుక వెళ్ళి డెఫినెట్గా మూవీ అయితే చూడండి, చాలా బాగుంది అది మ్యాటర్ అయితే. ఇక్కడ వచ్చేసి నేను రమాకి నాకు అనేది డివైడ్ చేస్తున్నాను అనమాట. నాకంటే నాకు కాదు మళ్ళీ నాకని అమ్మకి రమాకి డివైడ్ చేస్తున్నాను అనమాట సగం సగము. సో కూర్చొని ఇంకా లెక్క పెట్టుకుంటా ఉన్నాను అనమాట. 120నో అండ్ ఎగ్జాక్ట్గా 120నో 125 అలా 130 మధ్యలో అయ్యాయండి. సో వాటిని ఆఫ్ ఆఫ్ చేసేసాను అనమాట నేనైతే. ఇద్దరు చేసాం వేసేసుకొని అమ్మ రమా ఇద్దరు చేసాం వేసేసుకొని అమౌంట్ చేపించారనమాట. రమా దగ్గర చేపిద్దాం అనుకుంటే బట్ రమాకు ఫీవర్ 120 ఫీవర్ వచ్చిందనమాట. సో ఫీవర్ అండ్ కోల్డ్ వల్ల రమా చేపించుకుంటా అన్నా కూడా వద్దని అరిచాను నేనే. ఎక్కడే అంత ఫీవర్ పెట్టుకొని ఎక్కడ చేపించుకుంటామని చెప్పేసి అరిచి ఇంకా అమ్మ దగ్గర చేపించాను అనమాట. లేకపోతే రమా నేను చేపిస్తాలే ఇక్కడ, అక్కడ మీరు చేపించుకోండి పని ఎందుకు గాని అనింది. బట్ కాకపోతే ఇంకా అరిచి ఇక్కడే చేపించాను అనమాట. సో ఇంకా వచ్చేసి ఇక్కడ నేను డివైడ్ చేసేసుకుంటా కూర్చుండిపోయాను ఒక్కదాన్ని. ఇంకా నైట్ అది ఊరికి వెళ్ళాలని చెప్పేసి త్వర త్వరగా వర్క్ అవి కంప్లీట్ చేసేసుకున్నాము. అది అయితే మండే రోజు నైట్ ఊరు వెళ్ళిపోయాడు అనమాట. సో నేనైతే ఇంకా అమ్మ వాళ్ళ ఇంట్లో ఉన్నానండి. అది మ్యాటర్ అయితే అంతే అండి, ఏం లేదు పెద్దగా చెప్పినా మళ్ళీ మీకు బోర్ కొట్టేస్తుంది. సో ఎక్కువ సుత్తి పెట్టి ఎక్కువ సుత్తి లాగకుండా కొద్ది కొద్దిగా చెప్తున్నాను. బట్ దాన్నే ఓవర్ యాక్షన్ అని అనుకుంటున్నారు, సోది అనుకుంటున్నారు. బట్ పర్లే అవన్నీ కామన్, అవన్నీ పట్టించుకోలేము కదా మనం. సో ఇంకా ఫైనల్గా అయితే ఆ రోజు సాయంత్రం అయితే హాస్పిటల్కి వెళ్ళామన్నమాట ఆదిత్య కోసం అని చెప్పేసి. బట్ లాస్ట్ టైం తను వర్క్ దగ్గర కింద పడినాడు. సో చెయ్యి అనేది పెయిన్ ఇంకా తగ్గలేదనేసి బాగా ఇదిగా ఉందని అంటే అలా హాస్పిటల్కి వెళ్ళేసి ఎక్స్రే తీపించామన్నమాట. ఎక్కడో విజయవాళ్ళ కింద పడింటే మార్కాపురం వచ్చి చూపించుకోవాల్సి వస్తుంది హాస్పిటల్కి నేను అనేసి గోల్ చేశాడండి. ఎక్కడైతేనే మా హాస్పిటలే కదా మనం చూపించుకోవాలి, లేకపోతే ఎలా తగ్గుతుందని చెప్పేసి అరిచానమాట. సో ఇంక అలా అరిచేసి ఇంక నేను అలా అలాగా వీడియో అయితే మనం యాజ్ యూజువల్ ఉండాల్సిందే కదా అనేసి జస్ట్ చిన్న బిట్ వీడియో తీసేసానమాట. సో ఈ విధంగా అయితే ఫైనల్లీ ఇంక అది అయితే ఊరికి వెళ్ళిపోతున్నాడు అనమాట. సో ఐ హోప్ యూ మీకు ఈ వీడియో నచ్చుతుంది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. కొత్తగా మన ఛానల్ ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకుని డైలీ ఫాలోయింగ్ అయితే ట్రై చేయండి ఓకేనా.